ஆல் எல்லா எல் அந்த லேடிஸ்க்கு ஹாப்பி விமென்ஸ் டே. ஃபஸ்ட் ఈ ఫిల్మ్ గురించి చెప్పాలంటే ఇది నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఇది నా 250th మూవీ. అండ్ ఫిల్మ్ ఫుల్గా నేను నాకు చాలా సంతోషం, ఎందుకంటే ఇంత స్పెషల్గా ఒక ఫిల్మ్ నాకు స్పెషల్ అయినప్పుడు నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నానని దాంట్లో నాకు చాలా సంతోషం. అండ్ ఫిలిం డైరెక్టర్ సాయిరామ్ దాసరి గారు మీకు తెలుసు, చాలా డిఫరెంట్గా స్పీడ్గా ఉంటుంది తన వర్క్. నెక్స్ట్ సీన్ ఏంటనేది యాక్ట్ చేసే నాకు కూడా తెలీదు, అంత అంత లేదు. అది అంటే తను స్క్రీన్ ప్లే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనకి యాక్ట్ చేసే వాళ్ళకే నెక్స్ట్ అసలు ఈ షాట్ ఎందుకు చేసావు అనేది మనకి నాకే ఇప్పుడు టీజర్ చూసినప్పుడే అర్థమైంది. చాలా షార్ట్స్ ఇన్ఫ్యాక్ట్. అండ్ కెమెరామెన్ తరుణ్ చాలా చాలా ఫాస్ట్, మేకప్ టచ్అప్ చేసుకునే లోపల ఇక నెక్స్ట్ షాట్ రెడీ పెడతాడు, అంత ఫాస్ట్గా వర్క్ చేసి చాలా రోజులైంది ఆ కాలంలో చేసాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే అండి అందరికీ. అండ్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఉమెన్స్ డే రోజు టీజర్ లాంచ్ అవ్వడం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే షకీలా అక్క గారితో ఇది సెకండ్ పిక్చర్ నాకు, అంటే ఇంతకుముందు కొబ్బరిమట్ట మూవీలో చేశారు, ఆ మూవీలో కూడా చేశాను, ఇది సెకండ్ పిక్చర్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ యంగ్ టీమ్ అని చెప్పచ్చు, సాయిరామ్ దాసరి డైరెక్టర్ అండ్ తరుణ్ గారు కెమెరామ్యాన్ అండ్ ప్రొడ్యూసర్ గణేష్ గారు అండ్ వీరబాబు గారు, వీళ్ళందరితో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ అంటే అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ ఉంటే అంత వర్క్ అంతా చక్చకా అని అయిపోతుంది అంటారు కదా, సో అలా అయిపోయింది ఫాస్ట్గా వర్క్. ఎప్పుడు షూట్ చేసాము ఎప్పుడు ప్యాకప్ చెప్పేసామని కూడా తెలియకుండా అలా టైం రన్ అయిపోయింది అన్నమాట. సో ఫిలిం అంతా బాగా వచ్చింది. మీ అందరూ ఫిలింని చూసి మా అందరిని ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికి హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఫస్ట్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా మీడియా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గణేష్ గారు అంటే ఏది అడిగితే అది ఇచ్చారు. కెమెరామెన్ తరుణ్ నాకు తెలిసి ఇండస్ట్రీలో నెక్స్ట్ వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్ అవుతాడు, నేను బెస్ట్ డైరెక్టర్ కాకపోయినా. అండ్ వీరబాబు గారు కో ప్రొడ్యూసర్, అంటే మధ్యలో నుంచి జాయిన్ అయ్యారు కానీ ఆయన పాట ఆయన చాలా బాగా చేశారు. ఇంకా షకీల్ అక్క గారి గురించి చెప్పాలంటే అంత వయసు కానీ అనుభవంగా నాకు లేదు, కానీ ఈ సినిమాలో ఇప్పుడు దాకా మీరు చూసిన షకీల వేరు, ఇప్పుడు చూసే షకీల వేరు. ఇది ఒక కామెడీ సైకలాజికల్ థ్రిల్లర్ అండ్ హారర్ ఫిల్మ్ అనమాట, మూడు జానర్స్ కలిసి ఉంటాయి. అండ్ లాస్ట్ సినిమాలా కాకుండా ఈ సినిమాకి ఏం కాంట్రవర్సీలు జరగవని కోరుకుంటూ హ్యాపీ ఉమెన్స్ డే. గతంలో నేను ప్రొడ్యూసర్గా ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ ఫుల్ ప్లెజ్డ్గా ఇది సినిమా నేను రిలీజ్ చేయగలను అని కాన్ఫిడెన్స్తో ఉన్న సినిమా ఈ సినిమా. దీనికి సాయిరామ్ గారు నా ఫ్రెండ్ గణేష్ గారు ఎంతో కోఆపరేట్ చేసి నన్ను మధ్యలో జాయిన్ చేశారు. నా వంతు కర్తవ్యం నేను నిర్వహించి ఈ సినిమాని మంచి విజయపదంలో తీసుకెళ్లేటట్టు ట్రై చేశానని కోరుకుంటూ షకీలా గారి గురించి చెప్పాలి. ఆవిడ ఎన్నో సినిమాలు చేశారు, అన్ని లాంగ్వేజ్లో చేశారు, కాకపోతే ఈ సినిమాకి వచ్చేటప్పటికి మా ఫ్యామిలీ మెంబర్ అయ్యారు. అంటే అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా ఒక ఆర్టిస్ట్ లాగా స్టార్ట్ అయిన మా జర్నీ ఒక అక్క చెల్లెల కంటే అన్నతమ్ముల కంటే ఎక్కువైపోయింది. మా అంటే టీమ్కి ఆవిడ ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. ఈ సినిమాకి పెద్దగా అంటే హడావిడ ఏం చేయకపోయినా ఆవిడ చాలా కోఆపరేట్ చేసి చాలా అంటే తన ఓన్ చేసుకుని ఈ సినిమాని యాక్ట్ చేశారండి. ఈ సందర్భంగా ఆమెకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.